నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అను నేను అంటూ ముచ్చటగా మూడోసారి భారతదేశ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మోదీ రెడీ అయ్యారు. మోడీ మూడో టర్మ్ విశేషాలేంటి? ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఈ ఫీట్ సాధించిన నేత ఇంకెవరైనా ఉన్నారు? ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో హ్యాట్రిక్ కొట్టి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ సాధించిన తర్వాత ప్రధాని పదవిని స్వీకరించడం ఇప్పటి వరకు ఒకేసారి జరిగింది. దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే అది సాధ్యమైంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా నెహ్రూ రికార్డును సమన్ చేశారు. నెహ్రూ తర్వాత ఈ దేశంలో హ్యాట్రిక్ ప్రధాని అయిన ఏకైక నాయకుడిగా నరేంద్ర మోడీ హిస్టరీ క్రియేట్ చేశారు. దేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొత్తం 16 సంవత్సరాల 282 రోజుల పాటు ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. ఆయన ప్రధాని పదవిలో ఉండగానే మరణించారు. ఆ తర్వాత ఎవరు వరుసగా 3 సార్లు ప్రధాని అయిన వారు లేరు. ఆ ఘనత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతోంది. మామూలుగా అయితే బీజేపీ 75 ఏళ్లు నిండిన నేతలను పక్కన పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. మోడీకి 2025 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతాయి. సో ఆయన కూడా పక్కన పెడతారా అనే క్వశ్చన్ ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు కూడా వచ్చింది. బట్ అలాంటి రూల్ తమ పార్టీలో ఏం లేదని క్లియర్ కట్గా చెప్పింది బీజేపీ. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి లీడర్స్ కూడా ఇదే టైప్లో అనౌన్స్ చేశారు. బట్ ఇప్పటి వరకు జరిగినట్టుగా మోడీ పాలన దూకుడుగా ఉండే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మిత్రపక్షాల అవసరం ఎక్కువగా ఉంది మోడీకి. పూర్తి స్థాయిలో వాళ్ళు మెజారిటీ సాధించలేకపోయారు. అందుకే ప్రతి విషయాన్ని ఏకపక్షంగా కాకుండా మిత్రపక్ష పార్టీల నేతలతో చర్చించాల్సి ఉంటుంది. చర్చించిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే బుజ్జగించాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత నిర్ణయం అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా వరకు బీజేపీ ఆశలు ఆశయాలు ఈసారి నెరవేరే అవకాశం కనిపించడం లేదు. అయితే అత్యంత కీలకమైన శాఖలు లైక్ ఫైనాన్స్, డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, హోంశాఖలు మాత్రం తమ చేతుల్లోనే ఉంటాయని ఇప్పటికే మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది బీజేపీ. దీనికి ఆ పార్టీలు కూడా సమ్మతించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలంటే ఈ శాఖలు చాలా కీలకం. అంటే అత్యంత ముఖ్యమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మిత్రపక్షాలకు ఇండైరెక్ట్గా చెబుతోంది బీజేపీ. ఇటు మిత్రపక్షాలు కూడా భారీ సంఖ్యలో సీట్లను రాలేదు. అండ్ వీరికి నచ్చే కూటమిలో చేరారు కాబట్టి ఎక్కువగా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశాలు లేవని చెప్పాలి. అయితే కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇప్పటికే బీహార్కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కనుక తలొగ్గితే వెంటనే ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మరి దీన్ని బీజేపీ పెద్దలు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. నిజానికి ఇలాంటి విషయాలను డీల్ చేయడంలో మోడీ చాణక్యుడని చెప్పాలి. సో మరో 5 ఏళ్ల పాటు బండిని సాఫీగా లాగించేలా ఆయన ప్లాన్ చేసుకోగలరు. అయితే బీజేపీ మిత్రపక్షాలకు ఎంత అవసరమో మిత్రపక్షాలకు బీజేపీ కూడా అంతే అవసరం. సో వారు గెలిచిన ఎంపీ సీట్లకు తగ్గట్టుగా క్యాబినెట్లో చోటు కల్పించాల్సి ఉంటుంది. సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్కి ఛాన్స్ ఉండదు. అలా జరగకపోతే కలహాల కాపురం కాక తప్పదు మోడీ 3.0 పాలన. అందుకే మేమింతే, మేము ఇలాగే ఉంటాం, మా నిర్ణయాలు ఇలాగే అమలు చేస్తాం, మా పాలసీ ఇంతే అనే థాట్ను మోడీ అండ్ బీజేపీ ఇకనే వీడాల్సి ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని విషయాలపై మోడీ దృష్టి సారించే అవకాశం ఉంది. 2019 మ్యాజిక్ను 2024 ఎందుకు రిపీట్ అవ్వలేదు? సీట్ల సంఖ్య ఎక్కడ తగ్గింది, ఎందుకు తగ్గింది? ఈ విషయాలపై కూడా రివ్యూ చేసుకుని మళ్ళీ సొంతగా పుంజుకునేందుకు ప్రయత్నించక తప్పదు. సో ఓవరాల్గా చూస్తే మోడీ 3.0 కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా సాగనుందని తెలుస్తోంది. మొత్తానికి హస్తిన ఇప్పుడు మరోసారి మోడీ పట్టాభిషేకానికి ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలి రానుండడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 5 కంపెనీల పారామిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లతో కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని మోహరించారు. మొత్తం 3 అంచెల భద్రతలో భాగంగా 2500 మంది సిబ్బంది సెక్యూరిటీలో ఉన్నారు. ఢిల్లీ నో ఫ్లై జోన్గా మారిపోయింది. మరికొన్ని గంటల్లో 3వ సారి ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.